ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ట్రీ చిరంజీవి చౌదరిజీ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అనంత్ రాము గారు, డిప్యూటీ డైరెక్టర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ అండ్ అదర్ ఆఫీసర్స్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ హాఫ్ నెషనల్ స్టీమ్ ఆఫ్ అండ్ ఐ స్పెషల్ నెషనల్స్ టు డాక్టర్ మిస్టర్ ఇమ్రాన్ సిద్దికి ఫ్రమ్ హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ అండ్ టు శ్రీ బి రాజశేఖర్ ఫ్రమ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అండ్ శ్రీ రాకేష్ కల్వా వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇండివిజువల్స్ ఎవర్ ప్రెసెంట్ హియర్ మై వార్మ్ గ్రీటింగ్స్ టు యు ఆల్, మై హార్ట్ ఫెల్ట్ నమస్కార్స్ టు యు ఆల్. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు బీ ఆన్ ద ఇంటర్నేషనల్ టైగర్ డే. ఐమ్ గ్లాడ్ దట్ ఐమ్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్. సో స్ట్రైట్ అవే ఇట్ వెంట్ టు మై చైల్డ్హుడ్ మెమరీ. ఐ వాజ్ గ్రోయింగ్ అప్ ఇన్ ఒంగోల్, ఒంగోల్ టౌన్ యాజ్ ఆన్ నౌ, బట్ ఇట్ వాస్ సార్ వన్ డే ఐ హ్యాడ్ సీన్ ఎ పొంగల్ రోడ్డు మీద పిల్లలందరూ వచ్చే మొత్తం ఊరు ఆ కాలనీ జనం అంతా వచ్చి కొట్టి చంపేస్తుంది. నేను అన్నాను ఈజ్ ఇట్ డేంజరస్ అని అడిగాను, అది ఏదన్నా చేస్తామని చంపేసాను. సో ఎవరు ఏం చేస్తున్నావు ఒకసారి ఏమనిపిస్తుంది నాకు, వీఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది. ఒకసారి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ హౌ మచ్ నేచర్ వీ డిస్ట్రాయ్. ఒకసారి నేను అనంతరామ్ గారు మనం మాట్లాడుకుంటా ఉంటే హెవీ అనాలిసిస్ చేయాలి, క్రిటికల్ అనాలిసిస్ చేసుకుంటా ఉంటే అట్లీ బోత్ ఆఫ్ అస్ కేమ్ టు కన్క్లూజన్ అండ్ మేబీ హీ ఇనిషియేటెడ్ ద వి ఫెల్ట్ వీఆర్ ద విలన్స్ అండ్ ఇట్ ఈస్ ఈవెన్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఆల్సో ఐ థింక్ వి డోంట్ డైలాగ్ బై మిస్టర్ త్రివిక్రమ్ శివా హీ సెడ్ అండ్ మీ ఇట్లా ఈజ్ ఆల్సో లాట్ ఆఫ్ లవర్ ఆఫ్ మదర్ నేచర్. అంటే ఒక చిన్నపాటి కుర్చీ చేయడానికి చాలా విధ్వంసం దాగా ఉంటుంది, పచ్చని చెట్టును కొట్టేయాలి. సో అది నాకేమనిపిస్తుంది కాన్స్టెంట్లీ ఐఎమ్ ఎట్ గిల్ట్. మేబీ ద రీజన్ వై ఐ హ్యావ్ టేకెన్ విత్ దిస్ పర్టిక్యులర్ మినిస్ట్రీ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ ఇట్ ఈస్ టు అడ్రస్ మై గిల్ట్. నేను ఏమి చేయగలను, ఆయన చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఇక్కడ మన మధ్యప్రదేశ్ ఆయన మాట్లాడినట్టుగా అమ్మ నువ్వు పెరుగు అని ఎలా చెప్పారు, అలాగే నేను ఈ భూమాతకి క్షమాపణ చెప్పుకోవడానికి అంటే మా వల్ల ఇంత విధ్వంసం అయింది, బతకాలి కోఎగ్జిస్ట్ అవ్వాలి, కానీ మేము వసుదైక కుటుంబం సర్వేజనం సుఖినో భవంతో అంటాం, వసుదైక కుటుంబకం అంటాం, కానీ వసుదైక కుటుంబం అంటే కేవలం మానవులకు మాత్రమే కాదు అది పశు పక్షి కీటకాలకు కూడా అని ఈ మధ్యన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు. సో ఇవన్నీ ఉండిపోయింది మైండ్లో. సో మై ఇంటెన్షన్ ఆర్ మై కమిట్మెంట్ ఈజ్ ఐమ్ ఎ కన్జర్వేషనిస్ట్ ఫస్ట్ దెన్ ఎ పొలిటికల్ లీడర్ ఆర్ దెన్ ఎ డిప్యూటీ సీఎం. ఐమ్ బై హార్ట్ ఐమ్ ఎ కన్జర్వేషనిస్ట్. ఇందాక మన రంగరాజు గారు చెప్తున్నట్టుగా మోర్ దెన్ టైగర్ ఇవన్నిటికంటే ముందు ఆ భూమిని కాపాడుకుంటే దానికి కావాల్సిన ఫ్లోరా అండ్ ఫౌనా సహజంగా ఉంటుంది, మనం కాపాడుకోవడం ఇట్ నీడ్స్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ కమిట్మెంట్. నాకు ఏమనిపిస్తుంది, సహజంగా పెరిగే మొక్క, సహజంగా పెరిగే చిన్న కనిపించిన కీటకాలు నేను వదిలేస్తే, తిల్ చేయకుండా వదిలేస్తే ఇన్ని రకాల పక్షులు వచ్చినాయి, అవి సహజంగా నెమళ్ళు వచ్చి తిరుగుతూ ఉంటాయి. నాకు ఒక అంటే మన పెద్ద స్థాయి అవసరం ఈవెన్ విత్ ఇన్ అ 1400 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ నేను ఉండే హైదరాబాద్. నేనేం చేశానంటే రెగ్యులర్ మొక్కలు నేను చెప్పాను చేస్తుంటే మనకి రెగ్యులర్ షాప్స్ సహజంగా పెంచేద్దాం మొక్కలు, నాట్ యాజ్ అ గార్డెన్ డిజైన్, లెట్ ఇట్ బేస్ మైక్రో ఫారెస్ట్ అట్మాస్ఫియర్. ఈ మధ్య నేను వెళ్తే వెరీ రేర్గా కనిపించే ఒక 3 హిమాలయన్ క్రోస్ ఉంటాయి, జముడు కారు, అవి తిరుగుతాం. అంటే ఇది నాది, నా కుదిరినంతలో నేను చేయగలను విత్ ఇన్ వాట్ ఎవర్ పాసిబుల్ లిమిట్స్. బట్ టుడే బై నేచర్ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ టేకింగ్ దిస్ పొజిషన్ యాజ్ అ ఫారెస్ట్ మినిస్టర్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మై కమిట్మెంట్ టు యూ ఆన్ ద నేషనల్ టైగర్స్ డేస్ వాట్ ఎవర్ ద ఎమినెంట్ కేపబుల్ అండ్ ఆఫీసర్స్ ఆర్ హియర్ యూ డ్రీమ్ ఇట్ యూ విల్ స్టాండ్ బై రిగార్డింగ్ రంగరాజ్ గారు నోస్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ వి విల్ రీచ్ అవుట్ టు పీపుల్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫండింగ్ ఈజ్ నీడెడ్ ఈవెన్ ప్రియదర్శిని గారితో కూడా మాట్లాడుతాం. నన్ను మాట్లాడతాం అంటే ఎంతూజియాజమ్ వాజ్ అబౌట్ రిగార్డింగ్ జూస్ అండ్ ఎక్స్ప్లోరింగ్ విత్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వీ విల్ ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్. ఇది కన్జర్వేషన్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ లుక్ ఇన్ టు ఇట్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మన చౌదరి మన చిరంజీవి అండ్ కాన్స్టెంట్ చిరంజీవి అని ఇట్స్ బిట్ ఆక్వర్డ్ ఫర్ మీ బికాజ్ మై బ్రదర్స్ నేమ్ ఇస్ చిరంజీవి సో ఐ నెవర్ కాల్ హిమ్
సో ఇట్స్ ఎ బిట్ దస్ ఒక స్ట్రగ్లింగ్ టు సే హిస్ నేమ్. నో అండర్ యువర్ గైడెన్స్ యూ ద వే యువర్ ఇన్సైట్స్ అండ్ యువర్ క్రిటికల్ అనాలిసిస్ క్వైట్ అమేజింగ్ అండ్ క్వైట్ ఇన్స్పిరేషనల్ అండ్ ఎస్పెషల్లీ డాక్టర్ శ్రీ ఏకే నాయక్ జీ though he has done a lot and he doesn't like to get recognized but we will make sure your work will be recognized and sometimes your kind of what contribution you have done mere chesina contribution ivanni kuda 10 mandiki telisthe it will be inspirational for the next generation of people who will follow your footsteps. So it's amazing hearing a lot of good words about you and your achievements. That's one. సో నేను మీకు చెంచుల గురించి ఇందాక ఎవర్ రియలైజ్ ఇమ్నాజీ వాస్ దేర్ ఆన్ దట్ డే ఆఫ్ గాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్ ఆర్ పార్టీ లీడర్ ఆల్సో ఈ మనోజీ అండ్ ఆయన షేర్ చేసుకున్నాను నాకు ఎక్స్పీరియన్స్ ఒకసారి చెంచుల గురించి మాట్లాడుతూ ఈ రేషన్ కార్డు గురించి మాట్లాడు హౌ ఇట్ హెస్ బీన్ గివెన్ టు దెమ్. I think in that same reference, I think he referred Mr. Imran's name. So strangely about Chenchu tribe gurinchi maatladutunte, I don't know, somehow I attract certain people, but ekkada ellanu kani na area lo nenu untanu kani somehow I have attracted a lot of interesting people who come to me for some help or the other. So dantlo naaku oka interesting anipinchindi ante adivini nammukunna ఎవరైనా సరే ఒకటే భాష మాట్లాడతారు. అసెంబ్లీలో మొన్న ఈ మధ్యన సియాటల్ చీఫ్ వర్డ్స్ పెట్టారు, అంటే మేము వీ హావ్ ఇన్హెరిటెడ్ దర్ బట్ వీ హావ్ బారోడ్ ద ఫ్రమ్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్. అట్లాగే ఈ మన చెంచులు సంబంధించి ఒక అబ్బాయి శివాని ఒక 16 ఏళ్ళ కుర్రోడు నా దగ్గరికి వచ్చి ఒకరోజు అక్కడ హైదరాబాద్ ఆఫీస్లో ఉంటే వెయిట్ చేస్తాను. వాళ్ళిద్దరిని చూడగానే నాకు ఎందుకు మాట్లాడాలనిపించింది, మామూలుగా వెళ్ళిపోతాను కలుస్తాను కానీ ఆ రోజు ఇద్దరు లోపల రమ్మంటే ఈ 16 అంటే చెంచు జాతికి ఎంత కమిట్మెంట్ ఉంది ప్రకృతి మీద అని చెప్పడానికి నాకు స్వానుభవం షేర్ చేసుకుంది. వాళ్ళ దగ్గరికి వచ్చి అబ్బాయి అన్నాడు, ఏమో ఏం కావాలి నీకు అది, నువ్వేం చదువుతున్నావు అంటే హీజ్ అరౌండ్ 16 or 17 సరే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతాను. దేనికి వచ్చావు నీకు అంటే ఏం లేదు, ఇట్లా యురేనియం మైనింగ్ జరుగుతుంది, మా నల్లమల్ల అడవులు పోతాయి, పులులు చచ్చిపోతాయి, ప్రకృతి పోతాయి, ఎవరికి చెప్పుకోవాలి తెలియట్లేదు, ఎవరు మా మాట వింటలేదు అండ్ మైనింగ్ చేసేస్తున్నారు, ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, అదేంటంటే నల్లమల్ల విధ్వంసం అయిపోతారు నా ఇది చెప్పడానికి వచ్చింది. మరి ఏం చేశాను అంటే నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు, నాకు ఐ స్ట్రగుల్ టు స్పీక్ టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్, నా మాట ఎవరు వింటానికి ఎవరు లేరు అక్కడ, అందుకే నీకు దగ్గరికి వస్తే కనీసం ఏదైనా చెప్తామని చెప్పన్నా అంటే నేను ఎంత కదిలిపోయానంట మాటలకి, ఏం చేయాలి అబ్బాయి అనుకుని నాకు అంత శక్తి లేదు, నేను అనుకుని జస్ట్ ఊరిని అలా మాట్లాడుతూ అండ్ బికాస్ ఫర్ మీ ఏదో మీరు చెప్పినట్టు ఐ మీన్ పీపుల్ హూమ్ ఐ కనెక్ట్ నాట్ నెసెసర్లీ ఆఫ్ మై పార్టీ ఆర్ సమ్ అదర్ కనెక్షన్ బట్ అసెన్ ఇన్ కామన్ గోల్ లెవెల్ ఉంటే అట్లాగే సమ్ కాంగ్రెస్ లీడర్ కేమ్ టు మై విహన్ మంత్రుడు హీ వాజ్ దేర్ దట్ పర్టికులర్ డే ఏంటి మాట్లాడుతూ ఈయన ఈ మాట చెప్పగానే వెంటనే వి కాల్ ఫర్ అన్ ఆల్ పార్టీ మీటింగ్ నాకు అందులో తర్వాత ఆ దాంట్లో ఒక అబ్బాయి చెప్పిన మాటలు జస్ట్ ఐ వాంట్ షేర్ ఇట్ విత్ యు. నాకు బాగా నచ్చింది వన్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ కాల్స్ అప్ సియాటిల్ చీఫ్ సియాటిల్ యుఎస్లో సెవెన్ 18th century ఇసేజ్ మాకు ఇంకా మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది, మీ భూములు మాకు కావాలి అంటే ఇసేజ్ ఆయన ఏమంటాడంటే ఇది మా సొంతం కాదు, ఈ భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని తీసుకుంటున్నాం మేమంటే, ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్న చెల్లెళ్ళు, ఇక్కడ ఉండే బైసన్ మా బ్రదర్స్, ఇట్లాగా హీ కనెక్ట్స్ ద ఎంటైర్ హిజ్ ఎన్వైర్న్మెంట్ ఇన్ టు వెరీ బ్రదర్హుడ్. తిరిగి ఈ ఏంటి మన ఈ యురేనియం మైనింగ్ ఎక్స్ప్లోర్ చేస్తాను ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కురవాడు మాట్లాడింది జస్ట్ వాంట్ షేర్ ఇట్ విత్ యు. నల్లమల్లలో ఉన్న చెట్లు అక్కడ ఉన్న జంతువులు వాగులు అన్నీ మా దేవతలు, దేవతలుగా కొలుస్తున్నాం,
పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు, లింగమయ్య అంటే ఎలుగుబండి, అడవిలో పందిని బూరిలో మస్తి గాలిలో మస్తి బంగారు మైసమ్మ అని మేమే కొలుసుకున్నాం. రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా బవరమ్మ, అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటాం, అలాంటి దేవతలు నమ్ముతాం. మీరు మల్లికార్జునుడిని కొలుస్తారు కదా ఇప్పుడు మీరు, అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి గడ్డ ఉంటుంది దాన్ని మల్లమ్మ అంటాం, మల్లయ్య మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం అని ఇది చిగుళ్ళ మల్లికార్జున అని చెప్పి సారపల్లి నుంచి వచ్చిన నల్లమల్ల చిన్సుల ప్రతినిధి మాట్లాడింది మాట. 2019 యురేనియం అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ టేబుల్లో చెప్పిన మాటలు అంటే ఎంత జ్ఞానంతో ఉందంటే ఈ మాట వాళ్ళు ఏంటంటే కదిలిపోయాడు. సో నాకేమనిపించింది అంటే సార్, నేను చిన్నప్పుడు విభూతి భూషణ్ బందోపాధ్యాయ వనవాసి అనే ఒక చిన్న 16 or 17 ఆ పుస్తకం చదివినప్పుడు హౌ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రియల్లీ లైక్ ఎలివేటెడ్ ఫీలింగ్ లేదంటే ఎంత బాగుంటుంది అనేది అనుభవంలోకి నేను ఆ పుస్తకం చదివితే నాకు వచ్చింది. సో ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఐఎమ్ క్వైట్ కమిటెడ్ కన్జర్వేషనిస్ట్. బట్ నాకేంటంటే నా పరిధిలో నేను చేయగలను కానీ ఇంతకాము టుడే ఐ హ్యావ్ అ గ్రేటర్ పొజిషన్ బై గాడ్స్ గ్రేస్ అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ యాజ్ ద ఫారెస్ట్ మినిస్టర్ లెట్ మీ టెల్ యూ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ యూ హ్యావ్ ఎ కన్జర్వేషనిస్ట్ ఫస్ట్ దెన్ ఎ పొలిటికల్ లీడర్ దెన్ డిప్యూటీ అండ్ ఐఎమ్ కమిటెడ్ టు. అలాగే నరేంద్ర మోదీ గారు చెప్పింది నిన్న చెంచుల్ని చెంచు ట్రైబల్స్ గురించి ట్రాకర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు మా వరకు తెలిసింది మన్ కీ బాత్లో ఆయన పులులు వారి సంస్కృతంలో అంతర్భాగం చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా కలిగించింది. సో నాకు ఇది జస్ట్ నాట్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ టైగర్స్ డే దీనికోసం కాకుండా ఐఎమ్ ట్రూలీ కమిటెడ్ మీరు చెప్పండి సార్. మీ ఇందాక అంటే నాకు చాలా ఎమోషనల్గా అయ్యాను. నేను బిఎన్ఎన్ మూర్తి గారు చెప్పింది హౌ యు ద వే యు రెస్క్యూ టైగర్ వుండెడ్ టైగర్ చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్స్నేడ్ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే అది ఎంత గుండె కదిలించేసిందంటే మన విజువల్ చూస్తామంటే ఒక తెలియని ఒక గుండెల్లో ఒక ఉద్వేగపూరితంగా అనిపించింది చాలా. అండ్ రియల్లీ కంగ్రాచులేట్ యు ఆల్ ఫర్ హ్యావింగ్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్ తోటి గ్రేట్ కమిట్మెంట్ తోటి మీరు చేస్తున్న దానికి మీకు 2 చేతులు మీ అందరికీ. సో ఎనీథింగ్ నేను మీకు చేయగలిగి అలాగే మీరు మేజర్లీ నాకు ఉన్నది జస్ట్ వాంట్ సే యాడ్ ఫ్యూ పాయింట్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్స్ ఫ్రమ్ మై సైడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ విల్ టేక్ దిస్ ఫార్వర్డ్ మేక్ ఇట్ ఇస్ వన్ సింగిల్ నల్లమల శ్రీశైలం టైగర్ రిజర్వ్ టు శేషాచలం కారిడార్ ఇస్ క్రూషియల్ ఫర్ డిస్పర్సింగ్ ది గ్రోయింగ్ టైగర్ పాపులేషన్ బై కనెక్టింగ్ ద నల్లమల హిల్స్ అండ్ శేషాచలం. సో టుగెదర్ వి కెన్ క్రియేట్ ఎ ఫ్యూచర్ వేర్ టైగర్స్ రోమ్ freely in the wild and their roars echoing through forests for generations to come. We are committed to that and we are committed for that and we will take it forward. And any kind of illegal killing and trade of tigers we have to look for. Most of the times in these cases, I think the right punishment is not being given or lack of identification something. We have to explore different kinds of methods. Malli repeatedly cheptam monna kuda cheptam 3-4 days back kuda cheptam sadhyamainanta varuku మనకి ఉద్యోగస్తుల భర్తీని ఎలా చేయాలో ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ ఫోర్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు రీచ్ అవుట్ మై ఆఫీస్ అండ్ ప్లీజ్ ప్రయారిటీస్ తీసుకొని చేస్తాను. సో నా దగ్గరికి వస్తున్నప్పుడు నా దగ్గర టుడే ఏమో మై ఎంటైర్ వెల్త్ ఈస్ మై కలెక్షన్ ఆఫ్ బుక్స్. సో టుడే మార్నింగ్ ఐ వాస్ థింకింగ్ ఐ సెడ్ వై షుడ్ ఐ గో ఎంప్టీ హ్యాండెడ్ అండ్ అట్లీస్ట్ చిరంజీవి చౌదరి గారికి ఏదైనా ఇవ్వాలి అంటే చాలా నాకు ఇంత అనుకోలేదు. But I was searching for many books, but I could come out with only this particular book. I had just one of the rest of the books were in Hyderabad. The Secret Network of Nature, Peter Wolben, one of the Forest Commission officers in Germany. So he wrote a trilogy, more books that I still not know, I think one of the books depends. So I want to gift it to Chirinji Chaudhary. So I will end with this poem by ఇది చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం. ఈయన వన్ వాజ్ గ్రోయింగ్ అప్ ఇన్ టైమ్ స్టాప్స్ ఎట్ ఫ్యామిలీ అని నైట్ ట్రైన్ ఎట్ డియోలి అని. సో వన్ ఆఫ్ అవర్ ఆఫీసర్స్ ఐఎఫ్ఎస్ మన శ్రీ శివరామ్ గారు హీ రిమెంబర్ హీ గేమ్ ఇన్ దిస్ పోయమ్ టు
యు ఆర్ ద క్వైట్ మ్యాన్ హూ డు నాట్ బోస్ట్ అండ్ దిస్ ఈస్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ టు ద ఇండియన్ ఫారెస్టర్స్ మేబీ ఐఎఫ్ఎస్ ఆఫీషియల్స్ లైక్ యూ అండ్ ఎనీ వన్ హూస్ మేకింగ్ ద ఫారెస్ట్ ఆఫ్ ఇండియా థ్రైవ్. You are the quiet man who do not boast to the Indian foresters. You are the quiet man who do not boast, although you have done much more than most, to make this land a sea of green from here to far Cape Comorin. Without some help to nature's thrust, our land would be a bowl of dust. For land which has no forest wealth must suffer in its natural health. As herbs and plants all need green cover before they help the sick recover. And we need trees to hold together, beasts and birds of every feather, and leaves so that the air stays sweet. All this and more is no mean feat. Dear foresters, you have not toiled for fame or favor. Yours has been a love of labor. Our thanks, instead of desert sand, you have given us this green and growing land. And thanks to Ruskin Bond. And I, my love for Ruskin Bond about land, he could see the erosion of land, the killing of animals. I think that's what made him to do it. I think it's nice to remember him. And thank you, sir, for giving me this opportunity.